ఈరోజు ఇరవై ఐదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వారము ఆదివారము తిథి అమావాస్య నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఈరోజుకుండే విశేషము పర్వదినము ఏమిటి అన్నట్లు కనుక ఈరోజు మహాలయ అమావాస్య అని పిలుస్తుంటారు ఈరోజుని అలాగే కుజగ్రహణం అని కూడా పిలుస్తూ ఉంటారు కుజగ్రహణం జరుగుతుంది ఈరోజు ఈ రోజున పితృతర్పణాలు చేయడం వల్ల దాన ధర్మాలు చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అని అలాగే బతుకమ్మ పండుగను కూడా ఈరోజు చాలా ఘనంగా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు అలాగే పితృదేవతలను పితృ కార్యక్రమాలు ఆచరించడం వల్ల అలాగే మహాలయ అమావాస్యను ఆచరించడం వల్ల ఖచ్చితంగా వంశవృద్ధి కలుగుతుంది అలాగే కుజగ్రహణం కాబట్టి ఈరోజు కుజురికి సంబంధించిన ఆరాధన చేయడం కూడా మంచిది అలాగే ఈరోజుకుండే మరొక విశేషం ఏంటంటే విశ్వకర్మ జయంతి అలాగే మాధవ తీర్థ పుణ్యదినం అని కూడా ఈరోజు చాలా వైభవంగా జరుగుతుంది ఈరోజు పెద్దలకు ఇష్టమైన వంటకాలతోటి నైవేద్యం పెట్టి దాన్ని భోజనంగా చేయడం వల్ల లేదా దాన్ని దానం చేయడం వల్ల లేదా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల లేదా బ్రాహ్మణకి స్వయం పాకాన్ని ఇవ్వడం వల్ల కూడా పెద్దల అనుగ్రహం కలుగుతుంది లేదా కోరికలు సిద్ధిస్తాయి అని ప్రతీక స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు